సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలం టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు. తమ వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. వెంటనే రైతుల సమస్యను పరిష్కరించలేకపోతే నాయకుల ఇళ్లను ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. సుమారు నెల రోజుల నుండి ధాన్యం కొనుగోలులో అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు జాతీయ రహదారిపై నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బిల్డింగ్ ఉంది కదా ఎంపీ పాపి దాంట్లో కాట కొంచెం జరిగి నువ్వు బాధ్యులు ఊరు పట్టించుకుంటారా? ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇక్కడ హెచ్చరిస్తున్నాం. దాదాపు 3 రోజుల కింద గిట్ట మేము వచ్చిపోవడం జరిగింది. మరి 3 రోజులలో మేము క్లియర్ చేస్తామని చెప్పి ఇంతవరకు ఇట క్లియర్ చేయలేని పరిస్థితి. ఈరోజు క్లియర్ చేయకపోతే ఖచ్చితంగా మీ ఇండ్లు ముట్టడిస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని తిరగలేని పరిస్థితి ఉంటుంది గ్రామాలలో. మీరు గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాం. ఎందుకంటే రైతులు ఈరోజు ఆరవసం రైతులను నింపుకున్న పరిస్థితి ఉంది, లేబర్ పెట్టలేని పరిస్థితి. రైతులు కనీసం వాళ్ళకు తీసుకొచ్చిన ట్రాక్టర్ కేర్ వేయలేని పరిస్థితి. ట్రాక్టర్ కేర్ 500 ఇస్తే వాళ్ళకి 2000 రూపాయలు అవుతుంది. ఏడుకెళ్ళి తెచ్చుకోండి. 6 నెలలు కష్టపడి మళ్ళీ ఇంకో 2 నెలలు కష్టపడడం అంటే కష్టపడుతున్నారు. కనీసం మళ్ళీ వచ్చింది రజాకాలం, మళ్ళీ వాళ్ళు పెట్టుబడి పెడతారు, పెట్టుబడికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది.